అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవు నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వర్షపు నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, భూలోకము కదలకుండును. మొదటి దిన వృత్తాంతాలు 16:30. అప్పుడు భూలోకము కదలకుండును, అప్పుడు అది స్థిరపరచబడను. ప్రస్తుత పరిస్థితుల్లో భూలోకం అంతా కదిలిపోతూ ఉంది. భూమిపైన ఉన్న దేశాలు కదిలిపోతున్నాయి, భూరాజ్యాలు కదిలిపోతున్నాయి, అలాగే మరి అనేక ప్రాంతాలు కదులుతున్నాయి, పట్టణాలు గ్రామాలు కదిలిపోతూ ఉన్నాయి. ఏవి కూడా స్థిరంగా ఉండటం లేదు. కారణం ఏమంటే, మరి ఇదే వచనంలో చెబుతున్న మాట ఏంటంటే, భూరాజులారా ఆయన సన్నిధిని వణుకుడి, అప్పుడు భూలోకము కదలకుండును. అంటే మరి పరోక్షంగా చెప్తున్న మాట, భూమిపైన ఉన్న జనులకు దేవుని భయం లేదు అని చెప్పగా చెబుతుంది. దేవుని నామాన్ని పెట్టుకుని ఉన్న ప్రజల్లోనే దేవుని భయం లేదు. భక్తి చేస్తారు, ప్రార్థనలు బాగానే చేస్తారు, మరి ఉపవాస ప్రార్థనలు చేస్తారు, కానుకలు ఇస్తారు, మరి ప్రతీ కుడికి అటెండ్ అవుతారు, మరి సువార్త ప్రకటిస్తారు, ప్రతి ఆదివారం మరి తప్పక ఆరాధనకు అటెండ్ అవుతారు. కానీ దేవుని భయం లేదు. దేవుని వాక్యానికి మాత్రం విధేయత చూపించే పరిస్థితి లేకుండా లోకం నుండి వేరై ప్రత్యేకింపబడటానికి ఇష్టపడని స్థితి. అలాగే డబ్బుకో పదవికో లేకపోతే శరీరం మరి రకరకాల బలహీనతలకు బానిసలుగా చేయబడవు. దేవునికి దేవుని వాక్యానికి లోబడని పరిస్థితి. అందువలన అనేక కుటుంబాల్లో చీలికలు మరి స్థిరపడని స్థితి. అలాగనే రాజ్యాలు రాజ్యాంగాలు కదిలిపోతున్నాయి. దేవుని వాక్యం చెప్తుంది, ఆయన సన్నిధిని వణకండి, అప్పుడు భూలోకము మరి కదలకుండును అని చెప్తా ఉంది. మరి ప్రతి దేశాలు కానీ రాజ్యాలు కానీ ప్రాంతాలు కానీ నైతిక విలువలను కోల్పోయి కూలిపోతున్నాయి. అయితే వాక్యం చెబుతున్న మాట ఏంటంటే, ఆయన సన్నిధిని వణుకుడి. అంతేకాదు 31వ వచనంలో యెహోవా ఏలుచున్నాడని జనములో చాటించుడని వాక్యం చెప్తుంది. చాటించాలంటే చాటించేవారు కూడా ఆయన ఏలిక క్రింద ఉండాలి కదా. దేవుని ఏలిక క్రింద నుండి ఆయన ఏలికను అనుభవిస్తూ ఆయన సన్నిధిలో వణుకుతూ ఆయన ఏలుచున్నాడని మనం పలకగలిగితే మరి ఆకాశం అంట ఆనందిస్తుంది, భూమి సంతోషిస్తుంది. రోమీలకు రాసిన పత్రిక 8:19-22 కూడా అదే విషయాన్ని మరి తెలియచేయటం మనం చూడగలం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూస్తూ ఉందంట. దేవుని పిల్లల విమోచన కొరకు మరి అది సృష్టి మూలుగుతూ ఉందంట. అంతేకాదు ప్రసవ వేదన పడుతుందని మరి వాక్యం చెబుతుంది. అయితే మనం ఆయన ఎదుట సాగిలపడుడి అని మొదటి దిన వృత్తాంతాల్లోనే 16:29 చెబుతుంది. ఆయన ఎదుట సాగిలపడండి. అయితే మనం సాగిలపడే స్థితిలో లేం, కానీ షేకేండిచ్చే స్థితిలో ఉంటున్నాం. మరి భూలోకం కదలకుండా స్థిరపడులాగున ఆయన సన్నిధిని వణుకుతూ సాగిలపడదామా? ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధన మనకు స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు దేవ. నీ ఎడల భక్తి మాత్రమే కాక భయంతోనూ వణుకుతోనూ నీ ఎదుట సాగిలపడే అనుభవం నాకు మాకు దయచేయమని, అట్టి కృపలో మమ్మల్ని నడిపించమని, మేము నీ సన్నిధిలో భయపడుతూ సాగిలపడుతూ
మా పరిస్థితుల్లో కానీ, మా దేశ రాజ్య పరిస్థితుల్లో కానీ, రాజ్యాంగ పరిస్థితుల్లో కానీ, మరి కథల కుండని స్థిరమైన రాజ్యాంగాలను మేము కలిగి ఉండే కృపను అనుగ్రహించమని యేసునామలో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమే. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.